ఈ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా శ్రీ వీరభద్ర స్వామి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుండి 18 వరకు జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ రవాణా ట్రాఫిక్ నియంత్రణ త్రాగునీరు లైటింగ్ మరుగుదొడ్లు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్తకొండ వీరభద్రస్వామి మహాజాతరకు 5 లక్షల లేదా 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. వచ్చే ప్రతి భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది రానున్న నేపథ్యంలో రహదారిపై ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టాలని మండల అధికారులను కోరారు. లైటింగ్ మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాలని భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని అధికారులను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో పాటు కొత్తకొండ ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా మనం చాలా మంచిగా కార్యక్రమం చేయాలి. అదే కాకుండా మాకున్న సమాచారం ప్రకారం ఈసారి భక్తులు కూడా చాలా ఎక్కువ తాకే ఉండే అవకాశం కనబడుతున్నది. మేము కూడా చాలా వరకు ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అర్చకులు కూడా చాలా వరకు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి అదంతా దృష్టిలో పెట్టుకొని మనకు దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల మధ్యన భక్తులు ఈ మార్గదర్శనంలో 10వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల దాదాపు 6 లక్షల దాకా కూడా భక్తులు మనకు కనబడుతుంది. కాబట్టి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మనం చేయాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. మరి ఇక్కడ ఉన్న దైవం కొత్తకొండ వీరభద్ర స్వామి అంటే ఎందు బంగారం లెక్క అందరిలో మారుతుంది. అదేకాకుండా ఇక్కడ ఒక మంచి ఆనవాయితీ ఏంటంటే అంటే వ్యవసాయం చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉంటుంది. కాబట్టి వారు ఇళ్ళ పని తీసుకొని మరి స్వామి వారు చుట్టడానికి కూడా తప్పకుండా ఇంటి చుట్టడానికి కూడా ఇళ్ళ పని చెప్పే ఆచారం కూడా మొదటికి ఇక్కడ ఉన్నది. మరి వాస్తవం చెప్పాలంటే ఇంత ఒక ప్రోగ్రామ్ అందరి సహకారంతో సాగుతున్నాం, ఇంకా సాగుతామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి బ్రహ్మోత్సవాలు అంటే మరి చాలా పెద్దదా 10వ తారీఖు నుంచి స్వామివారి కళ్యాణం ప్రారంభించి దాదాపు 17వ తారీఖు అగ్నిగుండాల దానికి కూడా చాలా మంది రావడం జరుగుతుంది. ఈసారి అగ్నిగుండాల పార్టిసిపేషన్ కూడా పోయినసారి కూడా చాలా ఎక్కువ పార్టిసిపేషన్, ఈసారి కూడా అగ్నిగుండాల పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు కనబడుతుంది. వాటికి దాదాపు 5:30 నుంచి ప్రారంభమవుతున్న తారీఖులో వాటి దయచేసి అందరూ కూడా అటువంటి శ్రద్ధ వహించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మరి స్వామివారి ఆశీస్సులు స్వామివారి దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పి ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మీరు తెలియ వేరు పేర్లు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ నమస్కారం. జై వీరభద్ర.